నందిగామ సబ్ డివిజన్లో ప్రధానంగా మనకి కజ్జిగిచర్ల, జగ్గపేట, ఈ కృష్ణానదికి ఆనుకుని ఉన్న మండల పోలీస్ స్టేషన్స్ అన్నింటిలోనూ మనకి ముఖ్యంగా ఇప్పుడున్న ఇష్యూ శాండ్ అనదరైజ్డ్ శాండ్ ట్రాన్స్పోర్ట్. అంటే మనకి గవర్నమెంట్ పర్మిటెడ్ టైం ఇచ్చి ఒక రీచ్ అది చెవిటికల్ రీచ్ మాత్రమే అలౌడ్, మా అది కూడా పొద్దుట 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటలు. కానీ మనకి ఇక్కడ ఏమైందంటే దాన్ని ఉల్లంఘిస్తూ రాత్రిపూట ఎప్పుడు పడితే అప్పుడు అనాథరైజ్డ్గా, అంటే అనుమతి లేని వ్యక్తులు కూడా అనాథరైజ్డ్గా వేరే వేరే చోట్ల నుంచి ఇసుకుని వీళ్ళ ట్రాక్టర్లో ఒక్కోసారి అయితే పెద్ద టిఫన్లో కూడా తీసుకెళ్తున్నారు. వీటిలన్నింటినీ కంట్రోల్ చేయడానికి పోలీసు డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు, దీనికి మెయిన్గా మన రెవెన్యూ, తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ పర్మిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక దాని మీద మాత్రమే చేయాలి. అలా కాకుండా ఎవరైనా కనుక అనాథరైజ్డ్గా తీసుకెళ్ళినట్లయితే కనుక మనం పోలీస్ పరంగా కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం, అవి సీజ్ చేస్తున్నాం, దాని బాధ్యులైన వ్యక్తుల మీద కోర్టులో కేసులు ఫైల్ చేస్తున్నాం. ఇంత చేస్తున్నప్పటికీ ఇంకా మనము ఒకవైపు నుంచి కంట్రోల్ చేసుకుని వెళ్తే వేరు వేరు చోట్ల నుంచి ఇంకా ఈ ఇసుక ట్రాన్స్పోర్టేషన్ అక్రమంగా జరిగేది ఆగట్లేదు. దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఇప్పుడు క్యూఆర్టీ టీము ప్రత్యేకించి దీన్ని ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వాడటం. క్యూఆర్టీ అంటే క్విక్ రెస్పాన్స్ టీం, అంటే తొందరగా వెంటనే. వీళ్ళు ఏమిటంటే మనకి కంచిగిచర్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు సిఐఆర్ కంట్రోల్లో ఉంటారు. వీళ్ళు వీళ్ళు ఉన్న తర్వాత మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఎక్కడికైనా, అంటే మామూలుగా మిగతా పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది మిగతా చాలా పనులు ఉంటాయి, వాటిలన్నింటిలోనే బిజీగా ఉంటారు. గౌకని మనకి ఒక్కసారిగా 10 మంది కావాలన్నట్లయితే వాళ్ళు వేరే డ్యూటీలో ఉన్నవాళ్ళందరూ ఒకచోట గ్యాదర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. దానికోసం అని చెప్పి ఈ క్యూఆర్టీని మనకి మన కృష్ణా జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ గారు ఇక్కడ పంపించారు వీళ్ళందరినీ కూడా. అంటే మనకి ఏదైనా అవసరం ఉంటే కనుక వెంటనే వీళ్ళని ఆ కార్యక్రమానికి వాడుకుంటాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మన సిఐ గారి ఆధ్వర్యంలో ఈ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నది కంట్రోల్ చేయడమే కాకుండా ఇంకా ఏదైనా సబ్ డివిజన్, ఎందుకంటే ఇది మచిలీపట్నం నుంచి మనకి నందిగామ అన్నది దాదాపుగా అటు 65 ఇటు ఒక 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి ఇదంతా కూడా ఫోర్స్ ఏదైనా గౌకన అవసరం అయినా కూడా అంత దూరం నుంచి రావాలంటే కూడా మనకి టైం పడుతుంది. వాళ్ళ గురించి అయినా లేకపోతే ఇప్పుడు ప్రత్యేకించి మనకి ఇక్కడ ఈ మన ఏరియాలో ఇష్యూ ఈ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి దీనికి వీళ్ళందరినీ వాడి మనం కంట్రోల్ చేసుకుందాం అనే ఉద్దేశం మీద ఇది మొత్తం అందరికీ కూడా మీడియా ద్వారా తెలియపరిచేది ఏమిటంటే దయచేసి ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయొద్దు, ఎవరు కూడా సహకరించవద్దు కూడా. అది ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మనము ధిక్కరించినట్టు అవుతుంది. కేసెస్ ఒకవైపు నుంచి కేసెస్ బుక్ చేస్తున్నప్పుడు కూడా ఇది మానకుండా చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా కొంచెం ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది 1 కంటే 2 సార్లు 3 సార్లు ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక మిగతా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ మీద తీసుకునే చర్యలు ఏ విధమైన చర్యలు ఉంటాయో అదే విధమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించుకోవద్దు. ఎవరికైనా అవసరం ఉండి శాండ్ తీసుకెళ్ళటం అన్న దాని గురించి ఓకే, కానీ బిజినెస్ పర్పస్లో ఇలాగ రాత్రిపూట ఈ దీని కింద ట్రాన్స్పోర్ట్ చేయటం అన్నది చట్టరీత్యా నేరమైన పనులు మాత్రం మీరు చేయొద్దు. ఈ విషయం మీ అందరి ద్వారా అందరికి కూడా తెలియపరదామని చెప్పి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయటం. అప్పుడు మీకు తమ రోడ్డు పెట్టుకోండి.